बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र व्याप्त 500 पैगा सेवलु ग्राम मरियु वार्ड सचिवालयालु ऐरासा दृष्टि की वेल्लडं जरिगिंदी। मरी दीनिकि संबंधिंचिन मरिंत समाचारं इक्कड मनं चूडवच्चु। ऐरासा दृष्टि की सचिवालय सेवलु सहकारं अंदिंचेंदुकु मुंदुकोच्चिन ऐक्यराज्य समिति नेडु संस्थ प्रतिनिधुलतो चर्चलु। राष्ट्र प्रजल जीवन प्रमाणालनु अंतर्जातीय स्थायि की पेंचडमे लक्ष्यं। नेटि नुंचि सचिवालय उद्योगुलकु शिक्षण। पक्षपातं मध्यवर्तुल प्रमेयं अविनीतिकि तावु लेकुंडा ప్రభుత్వ ప్రయోజనాలను అట్టడుగు స్థాయిలో ప్రజలందరికీ సమానంగా అందజేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థ ఐక్యరాజ్య సమితి అనగా ఐరాస దృష్టిని ఆకర్షించింది। సచివాలయ సేవలకు సహకారం అందించేందుకు ఐరాస అనుబంధ విభాగాలు ముందుకొచ్చాయి। దీనిపై సోమవారం గ్రామ వార్డ్ సచివాలయ శాఖ ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి। నేటి నుంచి శిక్షణ కార్యక్రమాలు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వం మరో విడత శాఖాపరమైన శిక్షణ నిర్వహించింది। సచివాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 94379 మందికి వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న 22091 మందికి విధి నిర్వహణలో వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు। వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తే ప్రతి 30 మందిని ఒక బ్యాచ్ గా ఏర్పాటు చేసి వారు పనిచేసే ప్రాంతంలో ప్రత్యక్షంగా గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారికి ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు। ప్రతి శాఖకు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ లేదా ఆ పై స్థాయి అధికారితో ఆ శాఖ విధులపై శిక్షణ ఇస్తారు। 6 నుంచి 12 రోజుల పాటు శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుంది। శిక్షణ ముగిసిన తర్వాత ఆ రోజు శిక్షణకు సంబంధించిన ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు। సెప్టెంబర్ 5 వరకు విడుదల వారీగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని గ్రామ వార్డ్ సచివాలయ శాఖ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు। సచివాలయంలో నేటి నుంచి డిజిటల్ లావాదేవీలు గ్రామ వార్డ్ సచివాలయాలలో కూడా కరెంట్ బిల్లుల చెల్లింపు వంటి పలు సేవలను నగదు రహితంగా నిర్వహించే వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 15004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం కానున్నాయి। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు। దీంతో కుగ్రామాల్లో ఉండే సచివాలయాల్లో సైతం డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది। దీనివల్ల మన రాష్ట్రంలో మరో సాంకేతిక విప్లవం వచ్చినట్టేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి। మొబైల్ ద్వారా అత్యంత సులభంగా సురక్షితంగా తక్షణమే చెల్లింపు ప్రక్రియ జరిపేలా ప్రతి సచివాలయానికి క్యూఆర్ కోడ్ ను కేటాయించనున్నారు। నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI కెనరా బ్యాంకుల సహకారంతో సచివాలయాల్లో UPI చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది। గ్రామ వార్డ్ సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే। వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు। సచివాలయాల్లో ప్రతి నగదు రహిత లావాదేవీల జరిగిన వెంటనే సంబంధిత వినియోగదారుడి మొబైల్ నంబర్కు SMS వస్తుంది। కాబట్టి నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి। అలాగే సచివాలయ ఉద్యోగులందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు అనేవి 6 నుంచి 12 రోజుల పాటు రానున్న రోజుల్లో జరిగే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు। ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు ఐరాస దృష్టికి వెళ్ళడం ఇక్కడ మనం గర్వించదగ్గ విషయం। ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం। ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది। మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।